చెల్లెండి ఇది. ఎవరు బాబు నువ్వు? తాతయ్య బాగున్నావా? నానమ్మ బాగున్నావా? నేను మంగమ్మ గారి మనవని. కృష్ణ ఒరే ఏంట్రా ఇది? నానమ్మ తెలియకుండానే అమ్ములు ప్రేమించాను. మరదలని తెలిసిన తర్వాత కూడా ఎలా వదిలేస్తున్నానమ్మ? మమ్మల్ని విడదీయకండి, మేము వెళ్ళిపోతాం. మమ్మల్ని దీవించండి నానమ్మ. సరేరా వెళ్ళి రండి. వస్తానమ్మ. బాయ్రా నానా. బాబా నేనంటే నీకెంత ఇష్టం. గోదావరి పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. నీకోసం నేను ప్రతి సెకండ్కి ఒకసారి వస్తా. నువ్వంటే అంత ఇష్టం. అమ్ములెక్కడా? అమ్ములు ఎక్కడా? అమ్ములు ఎక్కడా? వాడు వచ్చి తీసుకెళ్లాడు. ఎవడాడు? కృష్ణ రేయ్, నా కాబోయే పెళ్ళాన్ని తీసుకెళ్తుంటే మాడాలాగా మురిసి కూర్చున్నావురా ముసలోడా. వాడు ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నిన్నేమన్నారా? సత్య ఆగు. రేయ్ డోర్ తీరా ముసలోడా, బయటకు వచ్చానంటే చంపేస్తానరా రేయ్. బాబు మళ్ళీ ఎందుకు వచ్చావు? వాడు చూస్తే చంపేస్తాడు. నేను పిరికి వల్ల లేపుకెళ్ళి పెళ్లి చేసుకోను. అమ్ములు నిన్న అందరి సమక్షంలో ధైర్యంగా పెళ్లి చేసుకుంటాను, ఓకేనా? చిన్నానమ్మ అప్పటి వరకు అమ్ములు బాధ్యత మీదే. సరే కృష్ణ. వస్తాను అమ్ములు, జాగ్రత్త. రామ్మా. రే కృష్ణ, నా చేతులు నువ్వు చచ్చిపోయినట్టే. అమ్ములు నాది. హుసేయ్ వెక్కకపోతే వాడిని చంపేస్తా. ఒరే టెన్షన్ గా ఉందిరా, మనసంతా భారంగా ఉందిరా. కాసేపు అయినా బాధంతా మర్చిపోలేకపోతే మార్గం కూడా చెప్పండి రా. మామా దీనికి ఒక మార్గం ఉంది. ఏంటది? అదే మామా, దేవదాసు దాకిన రాక్షరాసం, మజ్ను తాయి, షాజహాన్ తాయి, నేను తాయి. అదే మామా మందు. ఈ ప్రపంచంలో మందు తప్ప నీ బాధలు నువ్వులు పోగొట్టలేరు. చల్లగా ఈ కొట్టు, నీ బాధలన్నీ పోతాయి. నేను గ్యారంటీ. ఏమంటావు? ఊరే నాకు అలవాట్లేదు కదరా, ఇంటికే తెలిస్తే చంపేస్తారా? మాకు మాత్రం అలవాటు ఉంది ఏంటి? పాడలేదా? ఇంటికాడ తెలిస్తే మాత్రం ఊరుకుంటారా ఏంటి? ఏదో కవర్ చేస్తున్నావు అంతే. ఏంటది? ఓకే మామా. రాత్రి ఏం చేసావో నీకు గుర్తుందా? సారీ నానమ్మా, టెన్షన్తో బాధ తట్టుకోలేక తాగేసా. ఇంకెప్పుడు తాగన్నానమ్మా. ప్రతి మనిషికి లైఫ్లో కష్టాలు సుఖాలు బాధలు సంతోషాలు ఎప్పుడూ వస్తుంటాయి. అది లేకపోతే లైఫే లేదు. సంతోషాన్ని బాధల్ని రెండింటినీ తట్టుకోవాలి. ప్రతి మనిషి బాధను పోగొట్టుకోవడానికి ఒక్కొక్క మార్గం ఎన్నుకుంటాడు. నువ్వు ఇలా తాగావనుకో, ఆస్తి నున్ను ఆరోగ్యం రెండూ పాడైపోతాయి. ఈ మందు బాధను కొంతవరకే తగ్గిస్తుంది, కానీ దీనికి ఇది పరిష్కార మార్గం కాదు నాయనా. సరేనా? ప్రతి మనిషి ఒక సరైన మార్గాన్ని ఎన్నుకుంటాడు, నువ్వు కూడా ఎన్నుకోవాలి. నువ్వు ధైర్యవంతుడివి, నువ్వు చెయ్యగలవు. నీ పరిష్కార మార్గం నువ్వే ఎన్నుకుని నీ జీవితం నువ్వే సఫలం చేసుకోవాలి నాయనా. మా మంచి నాయన చేస్తావుగా. సరేనమ్మా.
హలో అమ్ములు చెప్పు. రాత్రి తాగిన దిగిందా ఇంకా అలానే ఉందా? నీకెవరు చెప్పారు ఈ విషయం? ఎవరు చెప్తే ఏంటి? మొత్తం మీద తెలిసింది కదా, నైట్ అంతా కాల్ చేశాను, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయకు. నువ్వు తక్కువేమన్న టెన్షన్తో తాగేశా, ఇంకెప్పుడు చేయను అమ్ములు. బావా, నేను నిన్ను చూసి ప్రేమించలేదు, నీ యొక్క ధైర్యాన్ని చూసి ప్రేమించాను. నువ్వేదైనా సాధిస్తావనే నమ్మకంతో లవ్ చేశాను. పసిపిల్లవాడైనా నేను అడుగులు వేయగలను అనే నమ్మకంతోనే ముందుకు అడుగులు వేస్తాడు. పడిపోతా అనే భయం ఉంటే 20 సంవత్సరాలు వచ్చినా నడవలేడు. నీ మీద నాకు నమ్మకం ఉంది బావా, ఆ నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. సరే అమ్ములు, నా కళ్ళు తెరిపించావు, నిన్ను నా దాన్ చేసుకుంటా, తప్పనిసరిగా వస్తా, నిన్ను తీసుకువెళ్తా. సరే ఉంటాను బావా, నీకోసం వెయిట్ చేస్తాను. నానమ్మా, నేను వెళ్తున్నా అమ్ములు తీసుకురావడానికి. ఏంట్రా, మీ వయసుకి తొందర ఎక్కువ, మా వయసుకి ఆలోచన ఎక్కువ. మీరు ఈ వయసులో చేసే ప్రతి పనికి అనేక అనర్థాలు ఏర్పడతాయిరా. వద్దురా, నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళు నిన్ను చంపేస్తారా. ఆ అమ్మాయిని మర్చిపో, నా మాట వినరా. నాన్న, ఇక మీరు చెప్పింది చాలు. ఇన్నాళ్ళు మీరు చెప్పిందే విన్నాను, ఒంటి మీదకి 2-3 సంవత్సరాలు వచ్చాయి, ఎప్పుడు మీ మాట కాదని లేదు. ఈ విషయంలో ఎవరి మాట వినేది లేదు. మా వయసుకు తొందర ఎక్కువ అంటారు, కానీ మేము ప్రతిదీ పాజిటివ్ గా చేస్తాం, కానీ మేము చేసే ప్రతిదీ మీరు నెగిటివ్ గా తీసుకుంటారు. ఏంట్రా, మేము చేసిన తొందరపాటు అన్ని విషయాలు ఆలోచించే చేసాం. మీ ఆలోచన తొందరపాటు ఆలోచన. ఏంట్రా, నోర్లేస్తుంది, ఇప్పుడు మేము ఏం చేసామని? అప్పుడు మామయ్య తొందరపాటు వల్ల అత్తయ్య చనిపోయింది, మీ అందరి తొందరపాటు వల్ల 2 ఫ్యామిలీలు విడిపోయాయి. విడిపోయిన 2 ఫ్యామిలీలు కలపాలనుకోవడం నా తొందరపాటుతనమో లేదా నా మంచితనమో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. నానమ్మ, కుదిరితే మామయ్య కాలు పట్టినా సరే అమ్ములు నాకు ఇచ్చి పెళ్లి చేయమని బతిమాలకుంటా, లేదంటే కాళ్ళు ఇరిసేసైనా సరే తీసుకొస్తా, వస్తా. బాధపడకరా, మేమంతా కలిసి నిన్ను నీ మరదల్ని కలుపుతాం. నీకోసం మేమందరం ఏం చేయడానికైనా రెడీరా. లేదురా, ఎప్పుడైనా ప్రాబ్లమ్ని ఒక్కనే షేర్ చేసుకుంటా, ఆనందాన్ని 10 మందితో పంచుకుంటా, అదేరా నా సిద్ధాంతం. ఏంట్రా, నేను ఒక్కనే వెళ్తా, నా మరదల్ని తీసుకొస్తా, నా ఆపకండి రా. ఒరే ఆగరా. ఏంట్రా వీడు, ఇప్పుడు ఏం చేద్దాంరా మనం?